ఆనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. డబ్బుల గురించి అంటే ఆకస్మికంగా ధనం రావాలని, అలాగే ఎవరికో ఇచ్చామమ్మా ఆ డబ్బులు రావట్లేదమ్మా, ఈ డబ్బుల గురించి ఎన్నో వీడియోలు నేను చేశాను, ఎన్నో పరిహారాలు చిన్న చిన్నగా కూడా నేను చెప్పినా కూడా మళ్ళీ 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 కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారు. సింపుల్గా చెప్పండి అమ్మా, సింపుల్గా చెప్పు, కష్టపడితేనే కానీ మనకు డబ్బు అనేది రాదు కదమ్మా, కొద్దో గొప్ప మనం పరిహారం చేసుకోవాలి, అమ్మవారిని ఆరాధించాలి, స్వామివారిని ఆరాధించాలి, అప్పుడే ఆ స్వామి ఆ అమ్మ మెచ్చి మనకి మనకున్న దోషాలని కొన్ని కొన్ని నివృత్తి చేసుకుని ఆ తల్లి ఆ స్వామి ఇవ్వడం అనేది చేస్తారు. అలా కాకుండా సింపుల్ 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 అంటే అసలు రెమెడీయే సింపుల్. ఇంకా రెమెడీలో రెమెడీ అంటే చాలా కష్టం కదా, కానీ ఇక్కడ నుంచి మీకు దగ్గర దగ్గర ఎలా లేదనుకున్న ఒక 10-15 వీడియోస్ వరకు కూడా కేవలం నేను డబ్బుల గురించే, మీకు డబ్బులు రావడం, అలాగే ఇప్పుడు నేను చెప్పే వీడియోలో అయితే ఇప్పుడు చెప్పేదైతే మాత్రం జనాలకి అంటే బయట వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చేసామమ్మా, ఆ డబ్బులు మాకు తిరిగి రావట్లేదు, ఎలాగమ్మా ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు. దాని గురించి దీని మీద నేను 2 వీడియోలు మీకు నేను చేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే డబ్బులు అంటే ఒకటి గుర్తుంచుకోండి, మీ చేతిలో ఉన్నంతసేపు మీ డబ్బులు, అలాగే వేరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ డబ్బులు తిరిగి రావాలి మీకు అని అంటే చాలా చాలా కష్టం. ఎందుకనంటే అవతల వాళ్ళ స్థితి ఎలా ఉందో భగవంతుడు ఇప్పుడు మీరు చేసే పూజల వలన వాళ్ళ స్థితిని కూడా మార్చి వాళ్ళ మనసును మారిస్తేనే తప్ప మీకు ఇవ్వాలన్న కోరిక. ఇప్పుడు సపోజ్ మీకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి అని అనుకుంటే నేనే మీకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, మీకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి అని అనుకున్న నాకు 1 లక్ష రూపాయలు వచ్చేసినాయి అనుకోండి, ఈ లోపల మీకు ఇవ్వటం పక్కన పెడితే నాకు ఇంకా చాలా రకాలుగా సమస్యలు, డబ్బుకు సమస్యలు ఉండి ఉండవచ్చు. ఈ 1 లక్ష రూపాయలు నేను ఇటు సదిరేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుగురించి మీరు ఏం చెయ్యాలి అని అంటే మీరు చేసే పరిహారంలో కేవలం మీకు ఇవ్వాల్సిన వ్యక్తికి కూడా కలిసి రావాలి, అతను మనసు మారాలి, ఆ డబ్బులు మీకు రావాలి అని మీరు నేను చెప్పినట్టుగా మీరు గనక చేసుకున్నట్టయితే విశేషంగా 40 రోజులు చెయ్యాలి. అమ్మా సింపుల్ సింపుల్ అంటే మాత్రం కుదరదు, ఇక్కడ మీరు 40 రోజులు చెయ్యాల్సిందే. అవతల వ్యక్తులు మనసులు మార్చి అంటే వాళ్ళకి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వాళ్ళ మనసులు మార్చి మీకు ఇవ్వాలనుకునేటట్టుగా మీరు ఒక రకంగా చెప్పాలంటే ఆ తల్లిని గనక ఆరాధించడం గనక మొదలు పెట్టినట్టయితే ఆ తల్లి మిమ్మల్ని అవతల వాళ్ళని కూడా అనుగ్రహించి మీకు ఇచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇచ్చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియోలో నేను దీని గురించి నేను చెప్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పేదంటే 40 రోజులు ఖచ్చితంగా మీరు 40 రోజులు చేయాల్సిందే. అమ్మ మేము 40 రోజులు చేయలేము అని అంటే మాత్రం కుదరదు. ఎందుకని అంటే ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో ఆ తల్లి అనుగ్రహం కలగాలి అని అంటే మనకి 40 రోజులు పడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిష్ఠగా చేయాలి, ప్రతిరోజు పాలకు సంబంధించి అంటే అమ్మవారికి ఇష్టమైన పాలకు సంబంధించి మీరు పరవణం చేసి పెడతారా, పాయసం చేసి పెడతారా, ఏం చేసి పెడతారు, లేదంటే దానిమ్మ పండు పెడతారా, లేదంటే కనుక కలకంద అంటే పటికి బెల్లం పెడతారో మీ ఇష్టం, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారికి నివేదన చేయాలి. చేసేటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే లక్ష్మీనారాయణ ఫోటోలు చక్కగా నీట్గా పువ్వులతోటి ఆటలతోటి అలంకరించుకుని దేంటి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఆ దీపాన్ని ఉత్తరం వైపు, నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు 2 దీపాలు పెట్టుకుంటే ఒకటి తూర్పు వైపు ఒకటి ఉత్తరం వైపు పెట్టుకోవాలి, ఒకటి మోక్షానికి ఒకటి ఐశ్వర్యానికి. కాబట్టి ఉత్తరం వైపు దీపం పెట్టుకుని అక్కడ మీరు ఆసనం వేసి కూర్చుని నిత్య పూజల్లో ఇవన్నీ చేసేసుకుంటూ మహాలక్ష్మి కవచం అంటే లక్ష్మీ కవచం అనేసి మీకు నేను వెంకటేశ్వర స్వామి కవచం గురించి, నేను వజ్ర కవచం గురించి నేను చెప్పాను. అలాగే ఇప్పుడు మనకి రావాల్సిన డబ్బులు ఏంటంటే ఒక వ్యక్తికి ఇచ్చేసాం, ఒక అతనికి ఇచ్చిన డబ్బులు మనకి తిరిగి రావాలి అని అంటే మహాలక్ష్మి కవచాన్ని, లక్ష్మీ కవచాన్ని గనక మీరు 40 రోజులు విడవకుండా పారాయణం గనక చేసి
చేసి మీరు ఆర్తితో అమ్మా ఈ డబ్బులే నాకు దిక్కు కాబట్టి నువ్వే నాకు ఇవ్వాలి తల్లి ఆళ్ళ చేత ఇప్పించాలి అనేసి మీరు గనక ప్రార్థన చేస్తే గనక ఆ తల్లి ఆ డబ్బులు రావడమే కాకుండా మిమ్మల్ని కూడా మీ వ్యాపారాన్ని మీరు కూడా వృద్ధిలోకి వచ్చేటట్టు అలాగే లక్ష్మీ కవచం అంటే సాక్షాత్తు అమ్మవారు అనుగ్రహం అనేది మీ ఒంటి మీదకి వచ్చేస్తుంది ఇలాగ నిష్టగా చేయాలి అయితే ఎప్పుడు చేయాలంటే ప్రతి రోజు కూడా ఉదయం 6 టు 7 మధ్యలోనే చేయాలి ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇది కూడా ఎందుకు చేయాలి అంటే 6 టు 7 మధ్యలో ఏ రోజు గ్రహానికి అంటే ఇప్పుడు సపోజ్ ఆదివారం అనుకోండి ఉదయం 6 టు 7 అంటే సూర్య హోర ఇలాగా ఆదివారం సోమవారం మంగళవారం ఈ గ్రహాలన్నిటికి ఆ హోరాలో మీరు చేస్తున్నారు కాబట్టి ఆ స్వామిని కూడా మీరు మెప్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ గ్రహం అనుకూలం కూడా మీకు ఉంటది కాబట్టి ఖచ్చితంగా 40 రోజుల పాటు ఇలా 40 రోజుల పాటు చేసుకున్న తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏదో ఒక దక్షిణతో పాటు ఎంతో కొంత మీరు డబ్బుల్ని దానం చేయండి ఇలా గనక చేసినట్టయితే ఖచ్చితంగా అలాగే ప్రతిరోజు పూజ చేసుకున్నప్పుడు ఏ వ్యక్తి అయితే మీకు డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు చెప్పుకొని మీరు పూజ ప్రారంభించుకొని అమ్మవారి లక్ష్మి కవచాన్ని గనక చదువుకున్నట్టయితే ఈజీగా వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బులు రావడం అనేది ఉంటుంది ఇది సింపుల్ రెమెడీ అయితే ఇందులో ఒకటి ఉంది 40 రోజులు అనేటప్పటికి ఆడవాళ్ళకి మరి ఆటంకం వస్తుంది అందరికీ తెలిసిన విషయమేగా అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 5 రోజులు ఆఫ్ చేసేసి ఆ 5 రోజులు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ స్నానం చేసి 5వ రోజు స్నానం చేసి మొదలు పెట్టచ్చు కానీ మీరు ఫోన్లు చేసి 5వ రోజు అంటే నాకు ఇంకా ఇది కింద ఉందమ్మా మరి నేను చెయ్యొచ్చా చేయకూడదని మాత్రం అడగద్దు ఎందుకంటే 5వ రోజు నాడు చక్కగా నీళ్ళలో పసుపు వేసుకుని మీరు గనక స్నానం చేసినట్టయితే మీరు శుద్ధి అయిపోయినట్టే మీ పూజ మీరు చేసుకోవచ్చు 5వ రోజు నుంచి మళ్ళీ మీరు పూజ చేసుకుంటూ మొదలుపెట్టి ఇలా 40 రోజులు గనక చేసుకున్నట్టయితే అతి శీఘ్రంగా అవతల వ్యక్తిని కరుణించి ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేలాగా ఆ తల్లే చేస్తారు కాబట్టి నమ్మి చేయండి ఏదైనా సరే నమ్మకం ఇక్కడి నుంచి నేను చెప్పేవన్నీ కేవలం డబ్బు గురించి కాబట్టి మీరు నమ్మి చేయండి నమ్మి చేసినట్టయితే ఆ తల్లి అనుగ్రహం మీకు ఉంటుంది జై శ్రీమన్నారాయణ